అందరికీ శుభోదయం. నా పేరు తులసి రామానుజాచార్యులు. జెడ్పిఎస్ఎస్ చులూరుపాడు హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మనం ఇప్పటి వరకు ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠ్యభాగం గురించి రెండు క్లాసుల్లో విని ఉన్నాం. ఈ పాఠ్యభాగాన్ని రాసింది సామల సదాశివుడు రచించాడు. ఆయన రచించిన యాది అనే సంపుటి నుంచి మన ప్రస్తుత పాఠ్యభాగం తీసుకోవడం జరిగింది. ఈ పాఠ్యభాగం ద్వారా మొదటి భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే, తన మనవరాలైనటువంటి లావణ్య సామల సదాశివుని గారికి పాందరద డబ్బానిస్తూ ఇగబట్టు అనే పదాన్ని వాడింది. ఇది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక చక్కనైన పలుకుబడి. తెలుగు రానటువంటి, కేవలం హిందీలో మాట్లాడేటటువంటి తన మనవరాలకి ఈ ప్రాంతపు పలుకుబడి అబ్బినందుకు చాలా సంతోషించాడు సామల సదాశివుడు. ఆ సందర్భంలో తన ఒక సంఘటన గుర్తు తెచ్చుకున్నాడు. ఎవరి భాష వాళ్లకు వినసొంపు, ఎవరి భాష వాళ్లకు ఎంత ఆనందాన్ని పసందును కలిగిస్తుందో చెప్తూ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు తన స్నేహితుడైనటువంటి రామచంద్రునికి తిరుపతికి వెళ్ళి వచ్చి లడ్డూ చేతికిస్తూ వారి రామచంద్ర ఇగబట్టు తిరుపతి లడ్డు అని చేతిలో పెట్టాడు. అదే విషయాన్ని రామచంద్రుడు గారు ఉన్నది ఉన్నట్లుగా ఆంధ్రప్రభ వారపత్రికలోని చివరి పేజీ అయిన హైదరాబాద్ నోట్బుక్లో పేర్కొనడం జరిగింది. సంస్కృత ఆంధ్ర భాషల్లో ఉద్దండ పండితుడు, కావ్య అలంకార వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడైనటువంటి, ఆంధ్ర బిలగనుడు అని పేరు పొందినటువంటి, సంస్కృతంలో విక్రమాంక దేవచరితము, కర్ణసుందరి అనేటటువంటి బిన్హరుని కావ్యాలను తెలుగులో అనువదించినటువంటి మహనీయుడు, ఒక చక్కనైనటువంటి ప్రాంతీయ పలుకుబడిని వాడటం ఆయనకు ఆ భాష మీద ఉన్నటువంటి మమకారాన్ని తెలియజేస్తుందని తెలిసింది. అలా చెప్పడం ద్వారా మనం మన భాషను గౌరవించుకునే అవకాశం మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి అనేక పలుకుబడులు మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నాం. వాటిని మనం ఉపయోగించాలి, రాయాలి. అవే మనకు అందాన్ని మరియు ఆనందాన్ని కలిగింపచేస్తాయి. ఇవాళ మనం దానికి సంబంధించి ఆయనని, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని ఆయన తన మొదట ఒక గురువుగా, గురుస్థానియాన్నిచ్చి సామల సదాశివుడు గారు గుర్తించారు. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్లోకి వెళ్తే రెండవ భాగంలో ఫస్ట్ పేరా ఒకసారి చూడండి. ఇందులో కూడా తన ఇంకొక కొంతమంది గురువులను తాను ధ్యానిస్తూ ఉన్నాడు. ఎవరో చూద్దాం. మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగి ఉంటుంది. సురవ ప్రతాప్ రెడ్డి గారిని కూడా మహబూబ్ నగర్ జిల్లానే. వారి రాతలోనూ మాటలోనూ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత కనిపించేది. రెడ్డి గారి స్వగ్రామం నీళ్లు లేని ఇటిక్యాలపాడు, ఒకప్పుడు నిజాం రాజ్యంలోని రాయచూర్ జిల్లాకు చెందినది. భాషా ప్రయుక్త రాష్ట్రాలైపడినప్పుడు రాయచూర్ జిల్లాలో కొంత భాగం కర్ణాటకలో చేరిపోయింది, కొంత భాగం మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిపోయింది. ఇటిక్యాలపాడు, అలంపూర్ నేడు మహబూబ్ నగర్లో ఉన్నా ఒకప్పుడు రాయచూర్ జిల్లాలో ఉంది. అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న గడియారం రామకృష్ణ శర్మ గారు మంచి పండితులు, పరిశోధకులు, పత్రికా నిర్వాహకులు. హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడడానికి కారకులైన కొందరు ముఖ్యుల్లో గడియారం వారు ఒకరు. వారు నాకు అనేక విషయాలు తెలియచేసినారు, కాబట్టి వారు గురుస్థానీయులే. ఒక్కసారి మనం దీన్ని గమనిద్దాం. మహబూబ్ నగర్ జిల్లా తెలుగు ఎలా ఉంటుంది చెప్పాను నేను. తెలుగు అనేక విధాలుగా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా తెలుగు యొక్క అందం మనకు కనబడుతూ ఉంటుంది అని ఉదాహరణకు మనం తెలియజేసుకున్నట్లయితే, వరంగల్లో ఒక రకమైనటువంటి యాస కనబడితే, ఆదిలాబాద్లో ఒక రకమైన యాస కనబడింది. అదే తెలుగు గుంటూరులో ఒక విధంగా ఉంటుంది, శ్రీకాకుళంలో ఒక రకంగా ఉంటుంది. అలా మహబూబ్ నగర్ యొక్క తెలుగు చాలా అందమైతే, అక్కడ కూడా అనేక మంది మహనీయులైన కవులు, రచయితలు బయటకు వచ్చినారు. అక్కడి నుంచి అనేక మంది కథలు రాసిన వాళ్ళు ఉన్నారు, కావ్యాలు రాసిన వారు అక్కడి నుంచి మనకు బయటికి రావడం జరిగింది. ఉదాహరణకి సురవరం ప్రతాప్ రెడ్డి గారిని కనుక తీసుకున్నట్లయితే, ఆయన పుట్టింది కూడా మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు అనే గ్రామంలో జన్మించడం జరిగింది. దాని స్పెషాలిటీ ఏంటంటే, ఆ రోజుల్లో ఆ ఊర్లో నీళ్లు ఉండేవి కావు, అందుకే నీళ్లు లేని ఇటిక్యాలపాడులో ఆయన జన్మించడం జరిగింది. ఆయనను ఒకసారి గమనించినట్లయితే, ఆయన రాత మాట దేనిలోనైనా మహబూబ్ నగర్ యొక్క ప్రాంతీయ యాస చక్కగా కనపడేది. రెడ్డి గారి యొక్క స్వగ్రామం చెప్పాను ఇందాకే, నీళ్లు లేని ఇటిక్యాలపాడు.
ఒకప్పుడు ఇది నిజాం రాష్ట్రంలో ఉండేది. నిజాం రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు మరియు ఆ రోజుల్లో నిజాం రాష్ట్రంలో ఉన్నటువంటిదే రాయచూర్. ఇది ఒక్కసారి మాట్లాడుకుంటే ఈ రాయచూర్ అనేది ఇప్పుడు ఎందులోకి వెళ్ళిపోయిందంటే కర్ణాటకలోకి వెళ్ళిపోయింది. అదే మహబూబ్ నగర్ ఇప్పుడు ఇది మన యొక్క తెలంగాణలో ఉంది. ఒకప్పుడు ఇవి రెండు దేంట్లో ఉండే నిజాం రాష్ట్రంలో ఉండే కర్ణాటకలో రాయచూర్ కలిసింది. రాయచూర్ ఒకప్పుడు తెలుగు జిల్లా, దీంట్లోనే ఎట్టిక్యాలపాడు, అలంపురం లాంటి కొన్ని ప్రాంతాలు ఉండేవి. ఇవాళ రాయచూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని వచ్చి మహబూబ్ నగర్లో కలిసిపోయినాయి, కొన్ని తెలుగు జిల్లాలు వెళ్ళి కర్ణాటకలో కలిసిపోయినాయి. అది భాషా ప్రయత్న రాష్ట్రాల వల్ల ఏర్పడినటువంటి సంగతి. అయితే మరి ఈ ఇటిక్యాలపాడు, ఇందాక చెప్పుకున్న అలంపూర్, ఈ రెండు కూడా ఒకప్పుడు రాయచూరు జిల్లాలో ఉండేవి. ఇప్పుడు ఈ రాయచూరు జిల్లా ఎందులో ఉంది? కర్ణాటకలో ఉంది. కానీ ఆ రెండు ప్రాంతాలు ఇప్పుడు ఎక్కడ కలిశాయి? మహబూబ్ నగర్ జిల్లాలో కలిశాయి. తెలంగాణ ప్రాంతంలో ఉండిపోయింది. ఇప్పుడు మనం ఒక్కసారి గమనించినట్లయితే ఆ రాయచూరు జిల్లాలో ఒకప్పుడు ఉన్నటువంటి అలంపూర్ ఏదైతే ఉందో, ఈ అలంపూర్కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ అలంపూర్లో బ్రహ్మేశ్వర ఆలయం ఉంది. అలంపూర్లో ఏ ఆలయం ఉంది? బ్రహ్మేశ్వర ఆలయం. ఈ బ్రహ్మేశ్వర ఆలయం అలంపూర్లో ఉండగా ఈ బ్రహ్మేశ్వర ఆలయాన్ని శిథిలావస్థలో ఉండి బాగా కట్టడం అంతా నాశనమైపోయినటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు దాన్ని దగ్గరుండి బాగు చేయించి దాని బాగోగులు చూసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు గడియారం రామకృష్ణ శర్మ గారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన పండితుడు, పత్రికా నిర్వాహకుడు. హైదరాబాదులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థ ఉంది, తెలుగు కోసం కృషి చేస్తూ ఉన్నటువంటి సంస్థ. దాని పేరు ఆంధ్ర సారస్వత పరిషత్తు. ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు కూడా ఆయన కృషి చేయడం జరిగింది. ఇకపోతే గడియారం వారు కూడా మన శ్యామల సదాశివుడికి ఎంతో కొంత కొత్త కొత్త విషయాలు తెలియజేసినారు. కనుక తను అడిగినటువంటి అనుమానాలు, సాహిత్యపరమైనటువంటి అనేక విశ్లేషణలు ఆయన ఇవ్వడం వల్ల గడియారం రామకృష్ణ శర్మ గారిని కూడా తాను గురువుగానే భావించాడు. ఇప్పటికి ఎంతమంది గురువుగా చెప్పుకున్నాం? ఒక తను కప్పగంతుల వారిని ఈయన గురువే అన్నాడు. రెండవది రామకృష్ణ శర్మ గారిని కూడా ఆయన గురువుగానే గుర్తించాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి మహబూబ్ నగర్ యొక్క జిల్లా, మహబూబ్ నగర్ యొక్క తెలుగు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే తెలుగు కూడా చాలా అందమైనటువంటిది. ఇక్కడ కూడా అనేక మంది కవులు, రచయితలు బయటకు రావడం జరిగింది. అనేక మంది పత్రికలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి సురవరం ప్రతాప్ రెడ్డి గారు, ఆయన పుట్టింది నీళ్లు లేని ఇటిక్యాలపాడు అనే ప్రాంతంలో ఆయన జన్మించాడు. ఆయన కూడా రాతలోనూ మాటలోనూ మహబూబ్ నగర్ జిల్లా యొక్క యాస అందం కనపడేది. అక్కడే ఉన్నటువంటి ఒకప్పుడు మన యొక్క ప్రాంతం రెండు, ఏది నిజాం రాష్ట్రంలో ఉన్నటువంటి రాయచూరు తెలుగు జిల్లా ఇవాళ వెళ్ళి భాషా ప్రయత్న రాష్ట్రంలో కర్ణాటకలో కలిసిపోయింది. కర్ణాటకలో ఉన్న ఈ రాయచూరు ప్రాంతంలోనే రెండు ఊర్లు ఉండేవి, అలంపూర్ మరియు ఇవాళ మనం చెప్పుకున్న ఇటిక్యాలపాడు. ఇవి రెండు కూడా తెలుగు ప్రాంతాలే. ఇవి ఒకప్పుడు రాయచూరులో ఉండే, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలోకి వచ్చినాయి. ఈ ఇటిక్యాలపాడులో జన్మించినటువంటి వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి కాగా అలంపూర్లో భువనేశ్వర ఆలయం ఉంది, బ్రహ్మేశ్వర ఆలయం. ఈ బ్రహ్మేశ్వర ఆలయం శిథిలావస్థలో ఉంటే దానిని కట్టి మరలా నిర్మించడానికి, మరలా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించినటువంటి మహనీయుడు గడియారం రామకృష్ణ శర్మ గారు. ఈయన పత్రికా నిర్వాహకులు, మంచి పండితులు, విశేష కృషి చేసినటువంటి మహనీయుడు. ఈయన హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్తు కూడా అనేక విధాలైనటువంటి సహకారాలు అందించినటువంటి వాడు. వారు కూడా మన శ్యామల సదాశివుడికి ఇంతో అంతో మరి సాహిత్య విషయంలో సేవలు అందించారు. కనుక వారిని కూడా తన గురువుగానే తాను భావించాడు. అది ఫస్ట్ పారాగ్రాఫ్. నెక్స్ట్ వచ్చేస్తే నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపైనది. మహబూబాబాద్ నల్గొండ జిల్లాలను చెందిన ఎందరో కవులు, కథకులు, పత్రికా విలేకరులు హైదరాబాదులో ఉన్నారు. 50 ఏళ్ల కిందటి వరకు నల్గొండలోని ఏదో ఆశ్రమంలో అంబటిపూడి వెంకటరత్నం గారని కవి ఉండేవారు. వత్సలుడు మొదలైన రమ్యమైన కావ్యాలు ఎన్నో రాసినారు వారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో కొందరు వారి శిష్యుడు. పరిషత్తు నిర్వహించే పరీక్షల్లో అంబటిపూడి వారి ఏదో కావ్యం, కప్పగంతుల వారి సంక్షిప్త వ్యాకరణం సిలబస్లో ఉండేది. నేను వారి గ్రంథాలు చదివినాను కానీ వారి పరిచయం పొందలేదు.
వారు కూడా వేలూరి వారి శిష్యులే. వారి ఏకలవ్య వేలూరి వారి ఏకలవ్య శిష్యుడినై నేను ఏమి నేర్చుకున్నానో ఇప్పుడు అంతగా గుర్తులేదు, కానీ ఇదిగో ఈ మాత్రం రాయగలుగుతున్నాను. పోతే నెక్స్ట్, ఇందాక మహబూబ్ నగర్ జిల్లా గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటిది నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా యొక్క తెలుగు కూడా అందమైనటువంటిది. ఇక్కడి నుంచి కూడా అనేక మంది కథకులు, కావ్యాలు రాసినటువంటి వాళ్ళు, పత్రికా నిర్వాహకులు అనేక మంది ఇక్కడి నుంచి వచ్చినారు. ఉదాహరణకి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏదో ఒక ఆశ్రమంలో నివసించే ఒకనొక గొప్ప వ్యక్తి పేరు అంబటిపూడి వెంకటరత్నం గారు. ఈయన వత్సలుడు మొదలైనటువంటి కావ్యాలు రాశారు. వత్సలుడు మొదలైన అనేక కావ్యాలు రాశారు. ఈయనకు అనేక మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఈయన శిష్యులు ఎక్కడున్నారు అంటే ఆంధ్ర సరస్వత పరిషత్తులో ఉండేవాళ్ళు. ఈ ఆంధ్ర సరస్వత పరిషత్ ఏం చేసేది? తెలుగు భాష యొక్క అభివృద్ధికి కృషి చేసేది, తెలుగు భాషకు చక్కనైన తెలుగు పండితులను తయారు చేయడానికి పరీక్షలు నిర్వహించేది, దానికోసం ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇచ్చేవాడు. ఈ సిలబస్లో ఖచ్చితంగా అంబటిపూడి వెంకటరత్నం గారి యొక్క సిలబస్ అంటే ఏదో ఒక కావ్యము, అలాగే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి యొక్క వ్యాకరణం ఖచ్చితంగా ఉండేది. వాళ్ళ శిష్యులు కాబట్టి, వాళ్ళ అజమాయిషిలో ఆంధ్ర సరస్వత పరిషత్తు నడిచేది కాబట్టి వాళ్ళ గురువు గారిని గుర్తుపెట్టుకొని వాళ్ళ యొక్క కావ్యాలని సిలబస్లో ఉంచడం జరిగింది. అలాగే ఈ అంబటిపూడి వెంకటరత్నం గారు మరియు అనేక మంది ఈ కొండలూరి వీరరాఘవాచార్యుల లాంటి వాళ్ళంతా కూడా, వెంకటరత్నం లాంటి వీళ్ళంతా కూడా వేలూరి వారి శిష్యులు. ఈ వేలూరి వారి యొక్క శిష్యులు తాను ఏమి నేర్చుకున్నాడో తెలియదు, కానీ ఆయనకు అనేక మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఆయన దగ్గర తాను ఏం నేర్చుకున్నాడో తెలియదు, కానీ మన సామర సదాశివుడు కూడా తన యొక్క గురువుగా వేలూరి వారిని గుర్తించాడు. అంటే ఇప్పటికీ ఈయన గురువులు ఎంతమంది అయ్యారు అంటే ముగ్గురు. ఒకరు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు, రెండోవారు గడియారం రామకృష్ణ శర్మ గారు, మూడోవారు వేలూరి వారు. వీరందరినీ తన గురువులుగా భావించాడు. గురువు అంటే కేవలం విద్య నేర్పేవారే కాదు, అనేక రకాలైనటువంటి బోధనలు చేసేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళని కూడా గురువుగానే భావిస్తారు అని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే థర్డ్ పారాగ్రాఫ్, లాస్ట్ వన్, రెండవ విభాగంలో తెలుగులోను ఉర్దూలోను ఎందరెందరి దగ్గర ఏమేమి నేర్చుకున్నాను అదంతా రాయాలి అంటే ఒక పుస్తకమే అవుతుంది. ఇక్కడ నేను రాస్తున్నది ప్రాంతీయ భాష పలుకుబడి గురించి. పలుకుబడి, నుడికారం, జాతీయాలు అనే వాటికి ఉర్దూలో చాలా ప్రాముఖ్యం ఉంది. వాటిని రోజ్మర్రా, మొహావిరా అంటారు. ఉర్దూ మొహావిరాల గురించి తర్వాత రాస్తాను, అది రాయలే ఈ ముచ్చట్లు ముగియవు. వరంగల్ తెలుగును టక్సాలి తెలుగు అనవచ్చు. ఢిల్లీ ఉర్దూను టక్సాలి ఉర్దూ అంటారు. టక్సాల అంటే టంకసాల. టంకసాలలో తయారయ్యే నాణాలకే విలువ. ఇతరులు ఎవరైనా తయారు చేస్తే అవి నకిలీ నాణాలు, అవి చలామణిలో లేవు, పైగా ప్రభుత్వం చెబుతూ చేస్తుంది. రైట్ అండి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే తెలుగులో ఉర్దూలో. ఈయన ఇప్పుడు ముగ్గురు పేర్లు మాత్రమే చెప్పినారు. ఒకరు సామర సదాశివ చెప్పిన గురువుల్లో కప్పగంతుల ద్వారా కొంత నేర్చుకున్నానన్నారు, అలాగే గడియారం రామకృష్ణ శర్మ గారి దగ్గర కొంత నేర్చుకున్నానన్నారు, వేలూరి వారి దగ్గర ఏమి నేర్చుకున్నానో తెలియదు కానీ గురువు అన్నారు. మొత్తం మీద ముగ్గురి గురువు అన్నారు. కేవలం తెలుగులో వీళ్ళు ముగ్గురు అయితే ఆయన ఉర్దూ భాషలో అనేక మంది దగ్గర కూడా నేర్చుకున్నాడు కాబట్టి వాళ్ళందరి గురించి చెప్పాలంటే చాలా ఉంది. దానికోసం ఒక పుస్తకం రాయాల్సి వస్తుంది అని అంటే అంతమందిని తన గురువుగా భావించాడు. ఇకపోతే ఇక్కడ తాను నేను రాస్తున్నది, ఆయన ఇవాళ మనకు యాదీలో రాస్తున్నదంతా కూడా ప్రాంతీయ భాషా పలుకుబడుల గురించి రాస్తూ ఉన్నాడు. ప్రాంతీయ భాషా పలుకుబడులు ఆల్రెడీ చెప్పాను. ఒక భాష అద్భుతంగా ఉండాలి అంటే మనకు తెలియాల్సింది ఏమేమి ఉండాలని చెప్పుకున్నాం? జాతీయాలు, పలుకుబడులు, మూడవది వచ్చేసి నుడికారం. మరి ఈ పలుకుబడులు, జాతీయాలు మన యొక్క తెలుగు భాషకే కాదు, అన్ని భాషల్లోకి ఉంటాయి. ఉదాహరణకి తెలుగు ఉర్దూల్లో అనేక రకాలైనటువంటి జాతీయాలు అలాగే నుడికారాలు ఉన్నాయి. జాతీయాల్ని ఉర్దూలో మహావీరాలు అంటారు, నుడికారాల్ని రోజుమర్రా అంటారు. వీటి గురించి చెప్పందే తనకు సమయం గడవదన్నాడు. దీని గురించి సామర సదాశివుడు మరో పుస్తకంలో చక్కగా వివరిస్తానన్నాడు. ఉర్దూలో నుడికారానికి జాతీయాలు అనగా రోజుమర్రా, మహావీరాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అని తెలియచేస్తూ మరి అసలు నిజమైన భాషని ఏమంటారు అనే విషయాన్ని తెలియజేశాడు. టక్సాలి అంటారు. నిజమైన భాషని టక్సాలి భాష. నిజమైన టక్సాలి తెలుగు భాష ఎక్కడ ఉంటుంది అంటే వరంగల్లో ఉంటుంది. నిజమైన టక్సాలి ఉర్దూ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో మనకు కనబడతా ఉంటుంది.
ఒరిజినల్ టక్సాలి భాష తెలుగు. ఎక్కడ వరంగల్? టక్సాలి ఉర్దూ ఢిల్లీ. ఇవి ఇంతవరకు చూస్తే టక్సాలి అంటే నాణ్యమైన, అసలైన అని అర్థం, స్వచ్ఛమైన. ఉదాహరణకి టంకశాలలో తయారయ్యే నాణ్యానికి విలువ ఉంటుంది. టంకశాల నుంచి బయట, టంకశాల అనగా టంకము అంటే నాణము. నాణములు తయారవ్వాల్సింది ఎక్కడ? గవర్నమెంట్ తయారు చేస్తుంది ఒక ప్రదేశంలో, అక్కడ తయారయ్యే దానికి మాత్రమే వాల్యూ విలువ ఉంటుంది. అదే బయట తయారు చేస్తే అది నకిలీ నాణ్యం, దానికి విలువ ఉండదు. అలాగే నిజమైనటువంటి భాష ఏదైతే ఉంటుందో, ఈ నిజమైన భాష మనకు కొన్ని ప్రదేశాల్లో మాత్రమే దొరుకుతుంది. నకిలీ కానిది, కల్తీ కానిది, స్వచ్ఛమైనటువంటి భాష మనం వినాలి. తెలుగు అంటే వరంగల్, అలాగే ఉర్దూ వినాలంటే ఢిల్లీ. నకిలీ నాణ్యాలకు ఎలా అయితే చలామణిలో ఉండవో, ప్రభుత్వం వాటిని ఎలా జప్తు చేస్తుందో, స్వచ్ఛమైన భాష మాత్రమే నిలిచి ఉంటుంది. నకిలీ భాష ఎప్పటికప్పుడు మూసిపోతూ ఉంటుంది. దీంట్లో మనం నేర్చుకున్నది ఏమిటి అంటే, దీని తర్వాత మీరు ఒక 4 ప్రశ్నలు ఉన్నాయి, దీని మీద మీరు కూడా సమాధానాలు చెప్పాలి. వారి రాతలోనూ మాటలోనూ ప్రాంతీయంగా కనిపించేది, దీని గురించి చర్చించండి. ఆల్రెడీ దీనికి ఆన్సర్ నేను చెప్పాను. సురవరం ప్రతాప్ రెడ్డి గారి రచనల్లో మాటల్లో ప్రాంతీయత అంటే వారి యొక్క ప్రాంతానికి వాళ్ళంత విలువ ఇచ్చేవారు అని అర్థం. ఏకలవ్య శిష్యుడు అనే పదంలోని అంతరార్థం వివరించడంటే, గురువు స్వయంగా బోధించకపోయినా గురువును ఆరాధించి నేర్చుకోవడే విద్యని ఏకలవ్య విద్య అంట. అలాగే పలుకుబడి, నుడికారం, జాతీయాలు, భాషకు అలంకారాలు ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి అన్నారు. అవి లేకపోతే భాషకు అంగమే ఉండదనే విషయాన్ని నేను ఆల్రెడీ పాఠంలో తెలియజేస్తూ వచ్చాను. దీన్ని మీరు ఇంటి దగ్గర చర్చించండి అన్న క్లోజ్.